హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫ్యాక్ట్స్. ప్రపంచంలో ఎన్నో ఛేదించలేని మిస్టరీలు ఉన్నాయి. అయితే ఆ మిస్టరీల గురించి తెలుసుకోవాలనే తాపత్రయం చాలామందికి ఉంటుంది. వీటిని సైంటిస్టులు ఛేదించారా అని ప్రశ్నిస్తుంటే, కొన్ని మిస్టరీలను శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ఛేదించలేదు. ఆ మిస్టరీలకు అలాగే ఆ సంఘటనకు సంబంధించిన సమాధానం వారికి ఇంతవరకు చిక్కలేదు. వాటి గురించి సైంటిస్టులు ఇంకా పరిశోధన చేస్తూనే ఉన్నారు. సైంటిస్టులు ఊహలకు అందరి మిస్టరీలు ఏంటో మీరే చూడండి. ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న విన్నపం, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వాళ్ళు చూసినట్లయినా, ప్లీజ్ దయచేసి కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో ఇక వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మిస్టరీ నెంబర్ 1, 6 నుంచి 8 అంగుళాల మధ్య ఉన్న ఈ అస్థి పంజరం ఇది చిలియాన్ గోస్ట్ టౌన్లో బయట చిక్కింది. అయితే ఇది మానవులకు సంబంధించిన అస్థి పంజరంగా తేల్చారు. మిస్టరీ ఏంటంటే, ఇంత చిన్న మనుషులు వారి ఆకారం ఏ కాలంలో ఉన్నాయనేది తేల్చుకోలేకున్నారు. ఇప్పటికీ అర్థం కాని మిస్టరీగా అది మిస్టరీ నెంబర్ 1లో ఉండిపోయింది. మిస్టరీ నెంబర్ 2, 19వ దశకంలో బ్లడ్ గ్రూప్ అంతా ఒకటిగానే ఉండేది. కానీ ఆ తర్వాత బ్లడ్ గ్రూప్ అనేక కేటగిరీల కిందకు వచ్చింది. అయితే ఈ కేటగిరీలు ఎలా వచ్చాయనేదే ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అనేక థీరీలు, శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇంతకీ కొలిక్కి రావడం లేదు. మిస్టరీ నెంబర్ 3, ఆస్ట్రేలియాలో సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ప్రతిరోజు మధ్యాహ్నం ఇలా ఉరుముతున్న మేఘాలు అయితే కనిపిస్తాయంట. అయితే ఇది ఎందుకనేది మాత్రం అక్కడ మెటరాలజిస్టులు, న్యూమరస్ సైంటిస్టులు కనుక్కోలేకపోతున్నారు. దాదాపు 20 కిలోమీటర్ల వరకు ఈ ఉరుముతున్న మేఘాలు అక్కడ ప్రజలను భయపడుతున్నాయంట. అయితే చాలామంది సముద్రపు గాళ్ళు అని చెప్తున్నారు. మిస్టరీ నెంబర్ 4, మీ ఫోటోలో కనిపిస్తున్న ఈ బాడీని చనిపోయిన 2000 సంవత్సరాల తర్వాత కనుగొన్నారు. అత్యంత పురాతనమైన డెడ్ బాడీల్లో ఇది ఒకటి. అయితే దీనిలో మిస్టరీ ఏంటంటే, ఈ బాడీని పూడ్చినప్పుడు ఏ లిక్విడ్ వాడారనేది సైంటిస్టులు ఛేదించలేకపోతున్నారు. 2000 సంవత్సరాల తర్వాత కూడా బాడీ చెక్కి చెదరకుండా అలానే ఉందంట. మిస్టరీ నెంబర్ 5, గత 7 శతాబ్దాల్లో దాదాపు 90 డిఫరెంట్ కమర్షియల్ ఎయిర్లైన్స్ మిస్ అయ్యాయంట. వీటి సంఖ్యకు 100కు దగ్గరగానే ఉంటుందని అంచనా. అవి ఎందుకు మిస్ అయ్యాయి, ఎక్కడ అదృశ్యమయ్యాయి అనేది ఒక పెద్ద మిస్టరీనే. కనీసం వాటి ఆనవాళ్ళు కూడా ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా చెక్కలేదంట. మిస్టరీ నెంబర్ 6, ఈ ఫోటోలో కనిపిస్తున్న వారి పేర్లు ఇక్సిన్ పార్కర్. 1973 వీరి ఆఫీసులో పనిచేస్తుండక ఎండ్రకాయ లాంటి చేతులతో పెద్ద పంజాలను కలిగిన గ్రహాంతరవాసులు ఎత్తుకెళ్లారని చెప్తున్నారు. ఇప్పటికీ వారు అదే స్టోరీని చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే, వారిద్దరిని వేరే రూముల్లో పెట్టి అడిగినా జరిగిన స్టోరీని పోసగుచ్చినట్లు ఇద్దరు ఒకే సమాధానం చెప్తున్నారు. ఇక మిస్టరీ నెంబర్ 7, 1876 వచ్చిన అదృశ్య వానలో ఓ గుర్తు తెలియని పదార్థం సైంటిస్టులకు దొరికింది. అది ఏంటనేది శాస్త్రవేత్తల బుర్రలోకి ఇప్పటికీ తట్టడం లేదు. అసలు చాలా మిస్టరీగానే అయిపోయింది. మిస్టరీ నెంబర్ 8, 1954 నల్లగా కత్తిని పోలి ఉన్న ఓ శాటిలైట్ ఆకాశంలో చక్కర్లు కొట్టింది. అదేంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అయితే ఇది 13,000 సంవత్సరాల క్రితం నాటిదని చెప్తున్నారు. ఖచ్చితమైన ఆధారాలు మాత్రం లభ్యం కావడం లేదు. మిస్టరీ నెంబర్ 9, 1967 ఆస్ట్రేలియా ప్రధానమంత్రి హెరాల్డ్ హోల్ట్ స్విమ్మింగ్ చేస్తూ కనపడకుండా పోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన జాడ కనబడలేదు. ఎంత పెద్ద సెర్చ్ ఆపరేషన్ చేసినా ఇప్పటివరకు ఆయన అయితే కనిపెట్టలేకపోయారు. మిస్టరీ నెంబర్ 10, 2003 బోయింగ్ విమానం అంగ్లాన్ ఎయిర్పోర్ట్ నుంచి మిస్ అయింది. ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత ఎటువంటి సిగ్నల్స్ లేవు. అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయిందని అంచనా వేశారు, కానీ అది ఇప్పటికీ మిస్టరీనే. దాని ఆనవాళ్ళు కూడా ఇప్పటికీ కనబడలేదు. మిస్టరీ నెంబర్ 11, గొరిల్లాలు చనిపోయే ముందు బాయ్ బాయ్ అని చెప్పి చనిపోతాయంట. దాని భాషలో అది చనిపోతూ కోకో అని చెప్పి చనిపోతుందని చెప్తున్నారు. ఇప్పటికీ అది ఎలా సాధ్యం అనేది ఒక మిస్టరీగానే ఉండిపోయింది. మిస్టరీ నెంబర్ 12, కెప్లర్ టెలిస్కోప్లో సుమారు 1200 మచ్చలతో కూడిన గ్రహాలు కనిపిస్తాయి. కానీ ప్రపంచంలో ఉండేది కేవలం 68 గ్రహాలు మాత్రమే. అయితే ఈ మిగతా గ్రహాలు ఏంటనేది మిస్టరీగా మారిన ఒక ప్రశ్న. మిస్టరీ నెంబర్ 13, 1518 డాన్సింగ్ ప్లేగ్ అనే వ్యాధి కలరా నృత్యం చేసిందంట. దాని మూలంగా ఎంతోమంది చనిపోయారు. విచిత్రం ఏంటంటే, వాళ్ళంతా డ్యాన్స్ వేస్తూ చనిపోయేవారంట. వారు అలా ఎందుకు మరణించారనేది ఇప్పటికీ తెలియడం లేదు. మిస్టరీ నెంబర్ 14, ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి దాదాపు 35% తన వినికిడి శక్తిని కోల్పోయారు. అలాగే మెమరీని కూడా అదే టైంలో కోల్పోయారంట.
ఇతను గ్రేట్ పియనిస్ట్. అయితే కీబోర్డ్ మీద కూర్చున్నప్పుడు తీవ్ర ఒత్తిడితో బాధపడ్డాడంట. మెమరీ లాస్ అయిన వ్యక్తికి అది ఎలా సాధ్యమనేది అర్థం కాని ప్రశ్నగా ఇప్పటికీ శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. మిస్టరీ నెంబర్ 15. 240 పేజీలతో కనిపిస్తున్న ఈ పుస్తకం పేరు ద వైనిచ్ మెనుస్క్రిప్ట్. ఇది 15వ శతాబ్దంలో రాశారని ఆధారాలను బట్టి తెలుస్తుంది. అయితే అందులో ఉపయోగించిన భాష ఏంటనేది ఇప్పటికీ కనిపెట్టలేకపోతున్నారు. మిస్టరీ నెంబర్ 16. 1968వ సంవత్సరంలో చికాగోలో గోడ మీద ఈ బైక్ని కనుగొన్నారు. ప్రపంచంలో అత్యంత అరుదైన మోటార్ సైకిల్ ఇది. ఇప్పటికీ ఇది ఎప్పటికీ సమర్థవంతంగానే నడుస్తూ ఉంది. ఇంజిన్ టెక్నాలజీ ఏంటనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. మిస్టరీ నెంబర్ 17. అమెరికాలో స్టీరియో బ్లైండ్ అనే వ్యాధి 66 సంవత్సరాల పాటు బాధపడిన ఒక వ్యక్తి 3D గ్లాసులు కొని సినిమా చూడగానే అతని బ్రెయిన్ చలనం కలిగింది. మరి అది ఎలా సాధ్యమైందో తెలుసుకునేందుకు సైంటిస్టులు కుస్తీలు పడుతున్నారు. మిస్టరీ నెంబర్ 18. 1970వ సంవత్సరంలో చైనాలోని ఓ సిటీ నుండి అకస్మాత్తుగా కుక్కలను జంతువులను మనుషులను తరలించిన కొద్ది గంటల్లోనే 7.3 మాగ్నిట్యూడ్తో కూడిన భూకంపం వచ్చింది. దాదాపు 90% నగరాన్ని నేలమట్టం చేసింది. అలా ఎందుకు జరిగిందో ఎవ్వరికి ఇప్పటికీ తెలియలా. మిస్టరీ నెంబర్ 19. కోస్ట్ ఆస్ట్రేలియాలో కనుగొన్న ఈ వైరస్ పాండోరా. ఇది ప్రపంచంలో అతిపెద్ద వైరస్. ఈ వైరస్లో ఉండే జెనెటిక్స్ ఏంటనేది ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు. ఇది మానవ శరీరంలోకి వెళ్తే చాలా ప్రమాదమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మిస్టరీ నెంబర్ 20. ఈ నదిని డెవిల్ కెటిల్ అని పిలుస్తారు. ఇందులో దిగిన వారు తిరిగి బయటికి రాలేదంట. వారు ఎక్కడికి వెళ్లారనేది ఇప్పటికి వరకు తెలియదు. కనీసం బాడీలు కూడా చెక్కలేదంట. ఇది US లో ఉంది. ఎవరన్నా వెళ్లాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. మిస్టరీ నెంబర్ 21. కెనడాలోని నిధి కోసం తవ్విన అతిపెద్ద గొయ్య ఇది. ఇక్కడ భూమి లోపల 2 మిలియన్ల సంపద దాగు ఉందని పుస్తకాల్లో చదివి ఇంత పెద్ద గొయ్యనైతే తవ్వారు. కానీ అయితే కొంతకాలానికి వరదలు రావడంతో వారి ప్రయత్నం బెడిసికొట్టింది. మరి ఆ నిధిని ఎప్పటికి చేరుకుంటారనేది పెద్ద మిస్టరీనే. మిస్టరీ నెంబర్ 22. విశ్వంలో ఓ చీకటి పదార్థం ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతారు. మరి అది ఎక్కడ ఉందనేదే తెలుసుకోవడానికి తలలు పట్టుకున్నారు. అసలు అదేలా ఉంటుంది, ఏమిటది, దాని గురించి సమాచారం అయితే కనుక్కోలేకపోతున్నారు. సో ఈ మిస్టరీస్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. అందుకే ఈ మిస్టరీస్తో మీకు ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తా. అంతవరకు బై బై, టేక్ కేర్.